హలో, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రివిజన్లో 2023కి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ అన్నీ మనం చూసాము. సుమారుగా 100కి పైగా టాపిక్స్ వచ్చాయి. మరి 2024కి సంబంధించిన టాపిక్స్లో 2 మంత్స్కి ఒక వీడియో లేదా మంత్లీ ఒక వీడియో అలా ప్లాన్ చేద్దాం. వాటిలో జనవరి 2024 మరియు ఫిబ్రవరి 2024కి సంబంధించిన ఇష్యూస్ని ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో మనకు ఉంటుంది. ఒకసారి అందులోంచి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ ఇష్యూ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ యొక్క లాంచ్. జనవరి స్టార్టింగ్ వీక్లోనే ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ని PSLV C-58 ద్వారా లాంచ్ చేయబడడం జరిగింది లో అర్త్ ఆర్బిట్లో. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి శాటిలైట్. దేనికి సంబంధించి? ఎక్స్రే ఎమిషన్స్ని గమనించడం కోసం, ఎక్స్రే ఎమిషన్ యొక్క సోర్సెస్ని గమనించడం కోసం లాంచ్ చేసినటువంటి వాటిలో మొట్టమొదటి శాటిలైట్. మరి ఎక్కడెక్కడి నుంచి ఎక్స్రే ఎమిషన్స్ని గమనిస్తుంది? ఇది బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, వాటి నుంచి వెలువడే ఎక్స్రే ఎమిషన్స్ని గమనిస్తుంది. ప్రపంచంలో ఇది 2వ శాటిలైట్ ఎక్స్రే పోలరైజేషన్ని స్టడీ చేయడంలో భారతదేశానికి మొట్టమొదటిది. మరి ప్రపంచంలో మొట్టమొదటి దాన్ని యుఎస్ఏ అనేది 2021లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఎక్స్పోసాట్లోని ఒక ప్రైమరీ కాంపోనెంట్ వచ్చి ఎక్స్పెక్ట్ అని పిలుస్తాము. ఇది వన్ ఆఫ్ ది పేలోడ్స్. పేలోడ్స్ అంటే ఆ శాటిలైట్లో ఉండే ఒక పార్ట్ అన్నమాట. ఇదేం చేస్తుంది? ఎక్స్రే ఎమిషన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత స్పెక్ట్రల్ వేవ్ లెంగ్త్స్లో వస్తున్నాయి, ఏ టైమింగ్లో వస్తున్నాయి అని స్టడీ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పేలోడ్ పోలిక్స్. ఇదేం చేస్తుంది? మనకి ఈ కాస్మిక్ సోర్సెస్ అయినటువంటి బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, వాటి నుంచి వచ్చే ఎనర్జీ రేంజ్ ఎంత అనేదాన్ని ఇది గమనిస్తుంది. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంగ్త్ అనేది ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఈ ఎక్స్రేస్లో కూడా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది గమనిస్తుంది. మరి ఈ ఎక్స్పోసాట్ లాంచ్ చేసిన తర్వాత ఈ పేలోడ్ అనేది సక్సెస్ఫుల్గా క్యాసియోపియా ఏ అనేటటువంటి సూపర్నోవా ఎక్స్ప్లోజన్, దాని యొక్క ఎక్స్పాండింగ్ గ్యాస్ని ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది లేదా క్యాప్చర్ చేయడం జరిగింది. సూపర్నోవా అంటే ఏంటి? స్టార్ అనేది డెత్ స్టేజ్లోకి వచ్చి అందులో ఉండే యాక్టివ్ హైడ్రోజన్ అనేది అయిపోయి ఓల్డ్ ఏజ్లోకి వస్తుందో అది అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. ఆ కండిషన్ని సూపర్నోవా కండిషన్ అంటాము. అందులో వెలువడేటటువంటి ఎక్స్పాండింగ్ గ్యాస్ దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. చూడండి, ఈ క్యాసియోపియా అనేది ఒక సూపర్నోవా రెమనెంట్. 11,000 లైట్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది. ఈ ఎక్స్పోసాట్ అనేది ఎక్స్రేస్ని స్టడీ చేయడంతో పాటు ఆల్రెడీ గామారేబస్, జీఆర్బి అని అంటాం, వీటి గురించి మనము 2023కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్లో చదువుకొని ఉన్నాం. గామారేబస్ అంటే ఏంటి? మనకున్నటువంటి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ నుంచి రిలీజ్ అయ్యే అత్యంత కాంతివంతమైన లైట్ని గామారేబస్ అని అంటాము. దీన్ని మరియు అదర్ ఎనర్జీ కాస్మిక్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేయడంలో, కోరిలేషన్ చేయడంలో ఈ పర్టిక్యులర్ ఎక్స్పోసాట్ యొక్క అబ్జర్వేషన్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఇక్కడ మనం గమనించాల్సింది, ఇండియాలో ఆస్ట్రోసాట్ అనే స్పేస్ టెలిస్కోప్ ఉంది. ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కోసం మనం లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి స్పేస్ టెలిస్కోప్ పేరు ఆస్ట్రోసాట్. ఇది ఫస్ట్ టైము ఎక్స్రే పోలరైజేషన్ అనే దాన్ని సైగ్నస్ X1 అనే బ్లాక్ హోల్ నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేంటి, ఇప్పుడే కదా ఎక్స్పోసాట్ అనేది మొట్టమొదటిది ఇండియా నుంచి అని అన్నారు. అవును, ఎక్స్రేస్ని స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయడం కోసం, స్పెసిఫిక్గా ఎక్స్రే పోలరైజేషన్ కోసమే లాంచ్ చేసిన వాటిలో మొదటిది. అలా కాకుండా మల్టీ వేవ్ లెంగ్త్స్ని అబ్జర్వ్ చేయడం కోసం ఆస్ట్రోసాట్ అనే దాన్ని 2015లోనే లాంచ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ శాటిలైట్ యొక్క అబ్జర్వేషన్స్ ద్వారానే మన గెలాక్సీలో బ్లాక్ హోల్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని మనం గమనించడం జరిగింది. మరి ఈ PSLV C-58లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ కూడా ఉంది. అదేంటి? PSLV అనేది 4-stage launch vehicle. అంటే
ఇలా 4 స్టేజెస్ ఉంటుంది. ఇందులో సాలిడ్ ఫ్యూయల్ వాడతారు, లిక్విడ్ ఫ్యూయల్, సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్. ఈ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇదే పేలోడ్ని క్యారీ చేసుకొని వెళ్ళేది. సో ఈ పేలోడ్ అనేది దీంట్లో ఇది ఈ పేలోడ్తో పాటు ఈ లాస్ట్ స్టేజ్ అనేది మనకి ఆర్బిట్లోకి దగ్గరగా ఎంటర్ అవుతుందన్నమాట. మనం ఏం చేసామంటే పిఎస్ఎల్వి C58లోని 4th స్టేజ్ లేదా లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేదాన్ని చేసాం. అంటే ఏంటి, ఇందులోనూ కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్, సెన్సార్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ స్టడీస్ కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ కోసం దీన్ని కూడా మనం ఒక ప్లాట్ఫామ్గా వాడుకున్నాము. అందుకే దీన్ని పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్గా పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ, స్క్వేర్ కిలోమీటర్ ఎర్రే అబ్జర్వేటరీ. ఇందులో ఇండియా అనేది జాయిన్ అవ్వడం జరిగింది, అందువల్ల ఇది మనకి న్యూస్లో వచ్చింది. అసలు ఏంటిది, వరల్డ్లోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ని బిల్డ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లోని వివిధ సైట్స్లో 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా పరిధిలో వివిధ మిర్రర్స్ని అమర్చి వాటన్నిటి యొక్క యాంటెనాస్ని ఇంటర్కనెక్ట్ చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి అబ్జర్వేటరీనే స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అని పిలుస్తాం. ఇండియా యొక్క ఎక్స్పర్టీస్ ఎక్కడ ఇందులో ఉపయోగపడుతుంది, మన ఇండియాలో జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అనేది ఉంది. సో దాని యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో టెలిస్కోప్ మేనేజర్ అని, సో ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది మన ఎక్స్పర్టీస్, దానికి సంబంధించింది ఇందులో మన యొక్క పార్టిసిపేషన్ వల్ల వాళ్ళకి మనకి అందరికీ ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇటువంటి టెలిస్కోప్స్ అనేవి కాస్మిక్ అండర్స్టాండింగ్, అంటే సోలార్ సిస్టమ్ కావచ్చు, గెలాక్సీస్ కావచ్చు, వీటి యొక్క అండర్స్టాండింగ్కి, అసలు గెలాక్సీస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, సోలార్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, బ్లాక్ హోల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీటన్నిటిని అబ్జర్వ్ చేయడానికి, స్టడీ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ అబ్జర్వేటరీలో ఇండియా కూడా పార్టిసిపేషన్ అనేది చేస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇష్యూ, ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ బేస్ స్టేషన్స్. ఇండియా అనేది రూరల్ కనెక్టివిటీ కోసం ఓపెన్ రాన్ బేస్ స్టేషన్స్ని అడాప్ట్ చేసుకుంది అంటున్నారు. అసలేంటి, మామూలుగా మనకి ఈ టెలికమ్యూనికేషన్స్ వీటి కోసం బేస్ స్టేషన్స్ వాడతాం, టవర్స్ అంటామా. ఈ టవర్లో వివిధ రకాల ఎక్విప్మెంట్ అనేది మనం వాడతాం. ఆ టవర్ నుంచి మన మొబైల్ ఫోన్కి కనెక్టివిటీ కోసం అయితేనేమి, లేదా మన యొక్క డెస్క్టాప్ యొక్క కనెక్టివిటీ కోసం అయితేనేమి వివిధ రకాల హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ని వాడతాం, అవునా. ఈ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్లో ఏం చేస్తామంటే వివిధ సబ్ కాంపోనెంట్స్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టవర్లోనే వివిధ సబ్ కాంపోనెంట్స్ అనేవి ఒక పర్టికులర్ వెండారే కాకుండా మల్టిపుల్ కంపెనీస్ నుంచి కొనుక్కోవచ్చు. మరి ఈ విధమైన హార్డ్వేర్ని కనెక్ట్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ ర్యాన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక మొబైల్ టవర్ నుంచి సిగ్నల్ ఒకే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న ఇదే కాకుండా అదర్ మొబైల్ వీళ్ళు కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక హార్డ్వేర్ అనేది ఒక కంపెనీ నుంచి తీసుకొని ఇంకొక హార్డ్వేర్ ఇంకో కంపెనీ నుంచి తీసుకున్నా వాటన్నిటినీ సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఈ ఓపెన్ ర్యాన్ ఆర్కిటెక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు నచ్చినట్టుగా మిక్స్ అండ్ మ్యాచింగ్ కాంపోనెంట్స్ తెచ్చుకుంటాము, ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకుంటాము, దానివల్ల కాస్ట్ తగ్గుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, రూరల్ ఏరియాస్కి ఫాస్టర్ బ్రాడ్బ్యాండ్ని ప్రొవైడ్ చేయగలుగుతాం, పబ్లిక్ వైఫై కాస్ట్ ఎఫెక్టివ్గా చేయగలం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో లెట్స్ సే ఇది పాడైపోయినా వేరే కంపెనీది అప్పటికప్పుడు అవసరమైంది మనం తెచ్చి రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఓపెన్ ర్యాన్ ఆర్కిటెక్చర్ అనేది నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీతో అలైన్ అయి ఉంది. నెక్స్ట్ ఇష్యూ, సర్వీకల్ క్యాన్సర్. మనకి 2024 బడ్జెట్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ వైరస్ ఏదైతే సర్వీకల్ క్యాన్సర్ని కలగజేస్తుందో దానికి వ్యాక్సినేషన్ని 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళలో ఇవ్వాలి, దాని యొక్క ఇనిషియేటివ్ని ఇంకా పెంచాలి అన్న విధంగా చెప్పడం జరిగింది. మనకి భారతదేశంలో ఇండియన్ విమెన్లో క్యాన్సర్ కారకమైనటువంటి వాటిలో 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వీకల్ క్యాన్సరే. హయ్యెస్ట్ ఎక్కువ నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్, 2nd వచ్చి సర్వీకల్ క్యాన్సర్. సర్వీకల్ క్యాన్సర్ అంటే ఏంటి,
గర్భాశయం యొక్క ముఖద్వారం, దానికి వచ్చే క్యాన్సర్నే సర్వీకల్ క్యాన్సర్ అని అంటాం. ఇది దేనివల్ల వస్తుంది? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, దాని యొక్క ఇన్ఫెక్షన్ వల్ల. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిట్ కూడా ఇది అవుతుంది. సో 120,000 మంది పైగా విమెన్ యాన్యువల్గా దీని బారిన పడుతున్నారు. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఈ 9 to 14 గర్ల్స్కి ఇవ్వడం ద్వారా ఈ డెత్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ అంటాం, ఈ గ్రూప్ ఈ విధంగా అడ్వైజ్ చేయడం జరిగింది. దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, అందుకే వీటిని వాడాలి. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని స్ట్రెంగ్తెన్ చేయడం ద్వారా, వ్యాక్సినైజేషన్ మీద అవేర్నెస్ కల్పించడం ద్వారా, వాటిని కాస్ట్ ఎఫెక్టివ్ చేయడం ద్వారా సర్వికల్ క్యాన్సర్ బర్డెన్ ఇండియాలో తగ్గించవచ్చు. అందుకే బడ్జెట్లో దీని ప్రస్తావన వచ్చింది. నెక్స్ట్ ఇష్యూ, ఓబ్లిస్ అంటే ఏంటి? మనకి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, వైరస్, బ్యాక్టీరియా ఇవి ఎలా ఉన్నాయో ఆ విధమైనటువంటి ఒక కొత్త టైప్ ఆఫ్ ఎంటిటీని రీసెంట్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ కనుగొనడం జరిగింది. హ్యూమన్స్ యొక్క మౌత్లోను గట్లోను ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజంని కనుగొనడం జరిగింది. దీనికి వైరస్ లాగా ఆర్ఎన్ఏ జీనోమ్ ఉంటుంది, జీన్స్ ప్రోటీన్ సింథసిస్ కోసం ఉంటాయి, సర్క్యులర్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. కానీ వైరసెస్ వాటితో ఎలా డిఫరెంట్ ఇది అంటే, మోస్ట్లీ ఇది బ్యాక్టీరియా లేదా ఫంగస్ మీద ఆధారపడుతుంది దాని యొక్క రెప్లికేషన్ కోసము. అయితే వైరస్ కూడా ఈ విధంగా వివిధ హోస్ట్ల మీద ఆధారపడుతుంది, వాటి యొక్క సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కానీ ఈ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం ఈ సెల్ యొక్క ఫంక్షన్ని డ్యామేజ్ చెయ్యదు. మరి హ్యూమన్ గట్, మౌత్ వీటిలో ఉన్నాయి, కానీ దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది ఇంకా ఇప్పటికీ అన్సర్టెన్గా ఉంది. దీన్ని ఎలా అడగచ్చు అంటే, ఈ క్రింద వాటిలో ఏ మైక్రో ఆర్గానిజంని రీసెంట్గా కనుగొనడం జరిగింది, సిమిలర్ టు వైరస్ కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఓబ్లిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇష్యూ, వ్యోమ్మిత్ర అనేది హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే ఏంటి? హ్యూమన్ లాగా ఫిజికల్గా చూడడానికి హ్యూమన్ లాగా ఉంటుంది. హాఫ్ హ్యూమనాయిడ్ ఎందుకు అంటే, బాడీలో కాళ్ళ పై వరకు మొండెం వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వ్యోమ్మిత్రాన్ని హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటాము. ఇస్రో ద్వారా దీన్ని తయారు చేయబడింది. ఎందుకోసం? మనం 2025 గగన్యాన్ అనే మిషన్ని లాంచ్ చేయబోతున్నాము. సో అందులో ఈ రోబోట్ అనేదాన్ని మనం ఈ గగన్యాన్ మిషన్లో 1-2 times మనుషులు లేకుండా పంపిస్తాం, 3rd మిషన్లో హ్యూమన్స్ని పంపిస్తాం. ఎందుకంటే సేఫ్టీ ఇవన్నీ టెస్ట్ చేయాలి కదా, అందుకోసం. మరి వీటిలో మనం ఉపయోగించబోతున్న రోబోటే ఈ వ్యోమ్మిత్ర. ఇది లైఫ్ సపోర్ట్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి స్పేస్ క్రాఫ్ట్లో, AIని బేస్ చేసుకుని పనిచేస్తుంది. మనం 2025 ఎప్పుడైతే ఆస్ట్రోనాట్స్ని పంపించబోతున్నామో దానికి ముందే వ్యోమ్మిత్ర హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ని మనం పంపించబోతున్నాం. ఇండిజినస్గా ఇస్రో ద్వారా తయారు చేయబడ్డటువంటి రోబోట్ ఇది. నెక్స్ట్ ఇష్యూ, FCC ఫ్యూచర్ సర్క్యులర్ కొలాయిడర్. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి లార్జ్ హెడ్రాన్ కొలాయిడర్ యొక్క ప్రపోజ్డ్ ఎక్స్పాన్షన్. మరి ఇందులో ఏం చేస్తారు? ఆల్రెడీ ఫండమెంటల్ ఫిజిక్స్, ఏవైతే పార్టికల్ ఫిజిక్స్ అంటాం, పార్టికల్ ఫిజిక్స్ ఉందో దానికి సంబంధించి పార్టికులర్ యాక్సిలరేటర్ అనేది ఉంది లార్జ్ హైడ్రాన్ కొలాయిడర్లో. సో దాన్ని అడ్వాన్స్ చేసి, దాన్ని ఎన్హాన్స్ చేసి డార్క్ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయడంలోనూ, సూపర్ సిమెట్రీ వీటిని అండర్స్టాండ్ చేయడంలోనూ ఈ పర్టికులర్ కొలాయిడర్ అనేది మనకు ఉపయోగపడబోతుంది. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మరియు ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఇందులో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, లాస్ట్ ఇయర్ ఇండియా మేము కూడా ఇందులో పార్ట్గా ఉంటామని చెప్పడం జరిగింది. 2024 దీనికి ఆమోదం కూడా లభించడం జరిగింది. అసలు ఇంతకీ ఫస్ట్ ఈ లార్జ్ హెడ్రాన్ కొలాయిడర్ అంటే ఏంటో చూద్దాం. ఇది ప్రపోజ్డ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్నే ఎక్స్టెండ్ చేసుకుంటూ, ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది ఆబ్జెక్టివ్. లార్జ్ హెడ్రాన్ కొలాయిడర్ అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్దది మరియు పవర్ఫుల్ అయినటువంటి పార్టికల్ యాక్సిలరేటర్. పార్టికల్స్ని హై స్పీడ్లో, లైట్ స్పీడ్లో యాక్సిలరేట్ చేసి ఒకదాన్నొకటి ఢీకొట్టేలాగా చేస్తారు. 27 kilometers లాంగ్ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంటల్ అండర్ గ్రౌండ్ మిషన్ ఇది. ఇందులో ఏం చేస్తుంది, 2 beams of protons ని డీ షేప్లో ఉండే
రెండు ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. వాటి నుంచి వెలువడిన ఈ రెండు బీమ్స్ ఢీ కొడతాయి లైట్ స్పీడ్లో. సో అసలు బిగ్ బ్యాంగ్ అనే ఈవెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అనేది కనుగొనడం కోసం. సో ఈ పర్టికులర్ లార్జ్ హెడ్రాన్ కొలైడర్ను ఉపయోగించే మనం హిగ్స్ బోజాన్ పార్టికల్, దాన్నే గాడ్ పార్టికల్ అని కూడా పిలుస్తాం, దాన్ని కనుగొనడం జరిగింది. 3 కొత్త సబ్ అటామిక్ పార్టికల్స్ని కూడా కనుగొనడం జరిగింది. ఈ గాడ్ పార్టికల్ దీనికి గాను ఈ నోబెల్ ఫిజిక్స్ బహుమతి కూడా CERN అంటారు. ఈ లార్జ్ హైడ్రాన్ కొలైడర్ని ఏర్పాటు చేసి రీసెర్చ్ చేస్తున్న సంస్థ పేరు CERN అంటారు, CERN. సో ఇండియా కూడా ఈ LHCలో పార్టిసిపేట్ చేస్తుంది, దీనికి నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. ఎనీవే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అన్నది ఇప్పుడు న్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ న్యూరాలింక్. న్యూరాలింక్ అనే దాన్ని కంపెనీని 2016 ఇలాన్ మస్క్ మరియు ఇంకొంతమంది కలిసి ఫౌండ్ చేయడం జరిగింది. సో ఇది రీసెంట్గా ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేసింది అని చెప్తున్నారు. అదేంటి, మొట్టమొదటి హ్యూమన్ బ్రెయిన్లో ఒక చిప్ని ఇంప్లాంట్ చేసి డైరెక్ట్గా మన థాట్స్ ద్వారా ఒక మెషిన్ని కంట్రోల్ చేయగలిగాము. సో ఇది అడ్వాన్స్డ్ న్యూరల్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ. దీన్ని మేజర్లీ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయడం కోసం, హ్యూమన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటి యొక్క సింబయాసిస్ కలిసి పనిచేసే విధంగా చేయడం కోసం దీని ఆబ్జెక్టివ్స్ అన్నారు. కానీ దీనివల్ల నెగటివ్స్ కూడా ఉన్నాయా, ఎథికల్ కన్సర్న్స్ ఏంటి, టెక్నాలజికల్ కన్సర్న్స్ ఏంటి అనేవి ఉన్నాయి. బట్ న్యూరాలింక్ అనేది ఒక ప్రాజెక్ట్ నేము. ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ని ఏర్పరుస్తుంది. ఇందులో బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ అనేది మొట్టమొదటి హ్యూమన్ బ్రెయిన్ ఇంప్లాంట్కి పర్మిషన్ వచ్చింది. సో అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. ఒకసారి ఈ బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ అంటే ఏంటో చూద్దాం. మనకి మన యొక్క బ్రెయిన్ యాక్టివిటీని మానిటర్ చేస్తూ లింక్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది. మన చిన్న సర్జరీ ద్వారా ఒక స్పెషలైజ్డ్ రోబోట్ ద్వారా చిన్న ఇంప్లాంట్ని, సెన్సార్ లాంటి దాన్ని మన బ్రెయిన్లో అమరుస్తారు. దాన్ని కంప్యూటర్కి అది కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఎపిలెప్సీ లాంటి డిసీజెస్ లేదా ఏదైనా మెమరీ లాస్ డిసీజెస్ ఉన్నప్పుడు, సో బ్రెయిన్లో ఒక పార్ట్ ఏదైతే సరిగా పనిచేయకుండా ఉంటుందో అదర్ పార్ట్ ద్వారా మనం వర్కింగ్ అనేది తీసుకొని రావచ్చు. స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఇవి ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవుతుంది కదా, సో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కాగ్నిటివ్ ఎన్హాన్స్మెంట్ అనేది చేయొచ్చు. కానీ సర్జరీ ద్వారా బ్రెయిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్ పార్ట్ మన బాడీలో. సో సర్జికల్ రిస్క్స్ ఉండొచ్చు, డివైస్ సేఫ్టీ కావచ్చు. ఎథికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, నేను ఈ చిప్ని ఇంప్లాంట్ చేసి ఈ మనిషి యొక్క ఆలోచనలు పూర్తిగా కంట్రోల్ చేయగలిగితే, డిజిటల్ స్లేవ్స్గా వాళ్ళు మార్చుకుంటే. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఎథికల్ కన్సర్న్స్. ఇప్పుడు చూడండి, కాగ్నిటివ్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఆ వ్యక్తి యొక్క తెలివితేటల్ని విపరీతంగా పెంచడం. అన్ని రకాలుగా ఇప్పుడు ఏముంది, మనం మన బ్రెయిన్లోకి డేటా మొత్తం ఎక్కించుకోవచ్చు, అన్లిమిటెడ్ మెమరీ ఉంటుంది అందులో. సో ఆ విధంగా కాగ్నిటివ్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడము ఎంతవరకు ఎథికలీ కరెక్ట్, ఈ విధమైనటువంటి కన్సర్న్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, రీసెంట్గా మన బడ్జెట్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఇంటరిమ్ బడ్జెట్లో 1,00,000 crore ఫండ్ అనేది R&D ఇనీషియేటివ్స్కి ఉపయోగించాలి, వాటిలోనూ డీప్ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ కోసం అన్నారు. అసలు ఏంటి ఇంతకీ డీప్ టెక్నాలజీ అంటే చూద్దామా. ఆల్రెడీ ఉన్నటువంటి మామూలుగా టెక్నాలజీస్ ఏవైతే వచ్చి వాటిని మనం అడాప్ట్ చేసుకుంటామో అవి కాకుండా, స్టార్టప్స్ ఇప్పుడు కొత్తగా టాంజిబుల్గా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లేదా సైంటిఫిక్ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ ఉంటే వాటిని డిస్రప్ట్ చేయడము లేదా కొత్త మార్కెట్స్ని క్రియేట్ చేసి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండాలి. ఓన్లీ పైపైన కాదు, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండేటటువంటి న్యూ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూస్తే ఇండియన్ స్టార్టప్స్ $2.7 billion 2021 వెంచర్ ఫండింగ్ వీటి ద్వారా రావడం జరిగింది. డీప్ టెక్నాలజీ స్టార్టప్స్లో మనకి డ్రాఫ్ట్ నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ కూడా ఉంది. అంటే ఈ స్టార్టప్స్కి ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, IPR సపోర్ట్ కావచ్చు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేలాగా. అంటే ఉన్నటువంటి సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఎగ్జిస్టింగ్ వాటిని రీప్లేస్ చేయగలిగి లేదా
కొత్త మార్కెట్స్ని సృష్టించగలిగే టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కావచ్చు, ఐఓటీ కావచ్చు, వీటిలో వచ్చే ఇన్నోవేషన్స్. కానీ ఈ డీప్ టెక్నాలజీస్కి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇండియాలో. స్పెషలైజ్డ్ టాలెంట్ స్కేర్సిటీ ఉండడం కావచ్చు, రీసెర్చ్ ఫండింగ్ తక్కువ ఉండడం ఇలాంటివి. అందుకోసమనే గవర్నమెంట్ అనేది ఇదిగో బడ్జెటరీ సపోర్ట్ అందిస్తాము ఈ పర్టికులర్ డీప్ టెక్నాలజీలో డీప్ టెక్నాలజికల్ రీసెర్చ్ చేసే వాళ్ళకి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, స్వాతి అనే పోర్టల్ని రీసెంట్గా గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ సైన్స్ ఫర్ విమెన్ అ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే పోర్టల్ అన్నమాట. దేనికోసం? స్టెమ్ ఫీల్డ్స్ అంటారు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, మెడిసిన్. సో ఈ స్టెమ్ ఫీల్డ్స్లో ఇండియన్ విమెన్ ఇప్పటివరకు సాధించినటువంటి అకంప్లిష్మెంట్స్, వీటిని హైలైట్ చేస్తూ ఈ పోర్టల్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ టెక్నాలజికల్ ఏరియాస్లో 13-15% రీసెర్చర్స్ విమెన్ మాత్రమే విమెన్ ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా మెన్నే. అంటే ఇక్కడ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఏం చేస్తారు, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ పోర్టల్లో ఉంటుంది. అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇందులో కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి, టార్గెటెడ్ ఆపర్చునిటీ ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉంటే వాటిని తెలుపుతారు. ఓవరాల్గా విమెన్ సైంటిస్ట్ని ఫర్దర్గా ఎంపవర్ చేయడం కోసం ఈ పోర్టల్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, భారత్ జీపీటీ. భారత్ జీపీటీ అనేది ఒక కన్సార్టియం, అంటే ఒక గ్రూప్. ఏఏ కంపెనీస్, రిలయన్స్, టాప్ ఐఐటీస్ అన్నీ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. ఈ కన్సార్టియం అనేది హనుమాన్ అనేటటువంటి ఏఐ చాట్ బోట్ని లాంచ్ చేయబోతున్నాయి. చాట్ జీపీటీ ఎలా ఉందో యుఎస్ఏది కదా అది, ఓపెన్ ఏ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. అటువంటి దానికి రైవల్ని తీసుకొని వస్తున్నాము. 2036 కల్లా భారతదేశం యొక్క ఎకానమీ $1 trillion ఎకానమీగా మారబోతుంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ విధమైనటువంటి ఇనిషియేటివ్స్ హెల్ప్ అవుతాయి. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి చాట్ జీపీటీ వీటితో పోలిస్తే? ఇందులో లాంగ్వేజ్ డైవర్సిటీ అనేది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ బ్లెండ్ అనేది ఉంటుంది. సో టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇష్యూ, హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్, బిహెచ్యు. బనారస్ హిందూ యూనివర్సిటీ అనేది హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ని అది కంప్లీట్ చేసింది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ డిఎన్ఏ బ్యాంక్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేయబోతుంది. అసలు ఏంటిది డిఎన్ఏ బ్యాంక్ అంటే, మనకి మన ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే యూనిక్గా ఉంటాయో మన బాడీలో ఉండే డిఎన్ఏ, డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. ప్రతి సెల్లోనూ న్యూక్లియస్ ఉంటుంది మన బాడీలో. ఆ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ ఇలాగ ఉండల్లాగా ఉంటాయి. వాటిని నీట్గా కనుక చూస్తే మనకి ఈ విధమైనటువంటి డిఎన్ఏ కనిపిస్తుంది. ఆ డిఎన్ఏలో సిగ్నిఫికెంట్ ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క జీన్ని సూచిస్తుంది అన్నమాట. మరి ఈ డిఎన్ఏని జీన్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదన్నా ఫాల్టీ జీన్ ఉంటే జీన్ అడిషన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు. దానికి జెనెటిక్ ఇంజనీరింగ్ అనే టెక్నాలజీని వాడతారు. మరి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది చేయాలి. ఒక్కొక్కరి యొక్క జెనెటిక్ మేకప్ ఎలా ఉంది, అంటే జీన్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అని తెలుసుకోగలగాలి. దాని ద్వారా ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్లో జీన్స్ ఎలా పనిచేస్తాయని తెలుస్తుంది. పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారు చేయొచ్చు. వైల్డ్ లైఫ్ డిఎన్ఏ అయితే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అని చేయొచ్చు. ఎస్టోనియా అనే దేశం యొక్క మోడల్ని ఫాలో అవుతూ బిహెచ్యు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓవరాల్గా జెనెటిక్ డైవర్సిటీ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ అనేది ఒక పర్టికులర్ గ్రూప్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే, అప్పుడు ఏంటి జీన్ జెనెటిక్ డైవర్సిటీ ఉన్నట్టు, వాటన్నిటినీ స్టడీ చేయడం కోసం ఈ డిఎన్ఏ బ్యాంక్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ, మంకీ ఫీవర్.
మంకీ ఫీవర్నే క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ అని పిలుస్తారు. కర్ణాటక ప్రాంతంలో క్యాస్నూర్ ఫారెస్ట్ ఏరియాలో ఇది ఫస్ట్ కనుగొన్నారు కాబట్టి దీనికి కేఎఫ్డి అని పేరు వచ్చింది. రీసెంట్గా కర్ణాటకలో కొన్ని కేసెస్ వచ్చాయి. ఇది ఒక జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటి, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తించే డిసీజ్నే జూనోటిక్ డిసీజ్గా పిలుస్తాము. ఇది టిక్స్, చిన్న పేలు అవి కుట్టినప్పుడు లేదా మంకీస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫెక్టెడ్ మంకీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ పర్టికులర్ వ్యాధి అనేది వ్యాప్తిస్తుంది. ఇది వ్యాప్తించినప్పుడు ఫీవర్ రావడము, హెడేక్, సివియర్ మజిల్ పెయిన్ ఉండడం తెలుస్తుంది. దీన్ని ఎలా కనుక్కుంటారు, పీసీఆర్ టెస్టింగ్ వీటి ద్వారా. అయితే దీనికి వ్యాక్సిన్ ఉందా, కేఎఫ్డికి వ్యాక్సిన్ అనేది ఉంది. కానీ ఆ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి దూరంగా ఉండడము, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సపోర్టివ్ కేర్ ఇవ్వడం, వీటి ద్వారా దీని యొక్క స్ప్రెడ్ని మనం తగ్గించవచ్చు. ఇక్కడ మంకీ ఫీవర్ వేరు, మంకీ పాక్స్ వేరండి, అది గమనించాలి. నెక్స్ట్ ఇష్యూ జెమిని చాట్బాట్. ఇది ఫ్యాక్చువల్ ఇష్యూనే. గూగుల్ అనేది దాని యొక్క చాట్బాట్ని ఇంతకుముందు బార్డ్ అని పేరు పెట్టింది, దాన్ని రీనేమ్ చేసుకుంది జెమిని అని. సో ఇందులో కాంప్లెక్స్ టాస్క్స్ని, ఎస్పెషలీ కోడింగ్ స్కిల్స్లో ఇది హైలీ ట్రైన్డ్ అన్నమాట. గూగుల్ యొక్క అన్ని ప్రోడక్ట్స్తోనూ ఈ జెమిని చాట్బాట్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ డీవార్మింగ్ డే. ఫిబ్రవరి 10, 2024ని నేషనల్ డీవార్మింగ్ డేగా, జాతీయ నూలిపురుగుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఇక్కడ ప్రీ స్కూల్ పిల్లలు అంటే 3 to 5 స్కూల్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరికీ కూడా 1 to 19 years old పిల్లలందరికీ కూడా డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, మన యొక్క ఇంటెస్టైన్లో ఎక్కడైతే ఫుడ్ అనేది మన బాడీలోకి శోషణ చేసుకోబడుతుందో, అబ్జార్బ్ చేసుకోబడుతుందో, అక్కడ ఈ వార్మ్స్ అనేవి వాటిని తీసుకోవడం ద్వారా మన బాడీలోకి న్యూట్రిషన్ వెళ్ళదు. సో అందువల్ల డీవార్మింగ్ అనేది కంపల్సరీ. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, హెల్త్ ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది, న్యూట్రిషనల్ స్టేటస్ పెరుగుతుంది. పిల్లల్లో న్యూట్రిషన్ ఉంటేనే బెటర్ ఎడ్యుకేషన్ ఉండేది. సో ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతాయి. అందుకోసం ఏం చేస్తారు, ఇదిగోండి ఈ ఇనిషియేటివ్స్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది 2015 నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఈ డీవార్మింగ్ డేని మనం చేస్తాము. అంటే సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ అనేవి పిల్లలకి ఇస్తాము. దీని ద్వారా ఓవరాల్గా మాల్ న్యూట్రిషన్ తగ్గి అనీమియా అనేది అడ్రస్ అవ్వబడుతుంది. ఫిజికల్గా, మెంటల్గా పిల్లల గ్రోత్ అనేది బాగుంటుంది. దాంతోపాటు ఈ నేషనల్ డీవార్మింగ్ డేలో ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఎస్టీహెచ్, సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంతిస్. హెల్మెంతిస్ అంటే ఏంటి, వామ్స్ ద్వారా వచ్చేటటువంటి, వామ్ అంటే పురుగులు, వీటి ద్వారా వచ్చేటటువంటి జబ్బు. సో సాయిల్ ద్వారా వస్తుంది కాబట్టి ఎస్టీహెచ్ అని దాన్ని పిలుస్తాము. నులిపురుగుల నివారణ అన్నాం కదా, నులిపురుగులు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చదువుతుంది. ఎస్టీహెచ్, సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంతిసిస్నే ఇంటెస్టినల్ వామ్స్ అని పిలుస్తాము. సాయిల్లో ఉంటే ఇవి ఎస్పెషల్లీ చిల్డ్రన్కి హై హెల్త్ రిస్క్ని కలగజేస్తాయన్నమాట. పూర్ హైజీన్ ఉన్నా, కంటామినేటెడ్ ఫుడ్ లేదా వాటర్ తీసుకున్నా, రా లేదా అన్కుక్డ్ మీట్ తీసుకున్నా ఈ పర్టికులర్ వామ్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా ఎస్టీహెచ్ లేదా ఇంటెస్టినల్ వామ్స్ ఉన్న వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, వెయిట్ లాస్ ఉంటుంది, ఇచ్చినెస్ అనేది ఉంటుంది, లాంగ్ టర్మ్లో వాళ్ళ యొక్క గ్రోత్ తగ్గిపోయి అనీమియా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానిటేషను, ఈ విధమైనటువంటి మెడికేషన్ తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. ఓవరాల్గా గ్లోబల్గా 24% పాపులేషన్కి ఈ సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంతిస్ వామ్స్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఉంది. అందుకే ఇండియా ఈ నేషనల్ డీవార్మింగ్ డేని ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి జరుపుకుంటున్నాం. నెక్స్ట్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ 2024 మార్చ్3న ఇది జరుపుకున్నాం. నేషన్ వైడ్గా పోలియో వ్యాక్సిన్ అనేది అందించడాలి పిల్లలకి, ఎవరికి 5 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి. దానికోసం 1995లో దీన్ని తీసుకొని రావడం జరిగింది, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే దాని కింద. 2023కే మనము పోలియో ఫ్రీగా ఉన్నాం, పోలియో
రాలేదు అప్పటికే గత 12 సంవత్సరాల నుంచి. కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వీటిలో పోలియో కేసెస్ ఉన్నాయి. సో అక్కడి నుంచి అయినా 1-2 వస్తే మళ్ళీ మనము ఇప్పటివరకు అచీవ్ చేసింది ఏదైతే ఉందో అదంతా పోతుంది. కాబట్టి 2023లో గ్యాప్ వచ్చింది, అందుకే 2023లో ఈ ప్రోగ్రామ్ చేపట్టలేదు. మళ్ళీ ఈ కేసెస్ వస్తున్నాయని 2024లో పల్స్ పోలియో ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. పోలియో లేదా పోలియో మైలటిస్ అంటారు. ఇది హైలీ కంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే పోలియో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు సరిగా నడవలేకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. కంటామినేట్ అయినటువంటి వాటర్, ఫుడ్ వీటి ద్వారా ఇది వ్యాప్తిస్తుంది. దాన్ని ఓరల్ ఫీకల్ రూట్ అని పిలుస్తాము. సో టాయిలెట్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేసినప్పుడు, సో ఆ ఈగలు ఏవైతే ఉంటాయో ఫ్లైస్ అంటాం, అవి ఆ పర్టికులర్ వైరస్ని క్యారీ చేసుకొని వస్తాయి. అవి ఆహారం మీద కానీ నీటిలో కానీ కలిసినప్పుడు మనకు ఆ జబ్బు వస్తుంది. సో మజిల్ వీక్నెస్ ఉండడము, టచ్ సెన్సిటివ్ ఉండడము, పెరాలసిస్ కూడా రావచ్చు. అందుకోసమే దీనికి వ్యాక్సిన్ అనేది ఉంది. వ్యాక్సిన్ 2 రకాలు, ఓరల్ పోలియో వ్యాక్సిన్ నోటి ద్వారా చుక్కల మందు అంటాం కదా డ్రాప్స్, లేదా ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఇది మనం ఇంజెక్షన్ ద్వారా ఇస్తామన్నమాట. 2 రకాలు ఉన్నాయి. అయితే ఇది అడ్మినిస్టర్ చేయడం ఈజీ అని చెప్పి ఓరల్ పోలియో వ్యాక్సిన్కి మనం వెళ్తాము. పల్స్ పోలియో కింద 3-డే నేషనల్ డ్రైవ్ అనేది చేపట్టాము. 1st డే ఇన్స్టిట్యూషన్స్లో, వివిధ సంస్థలు, బస్టాండ్ ఇట్లా. ఆ తర్వాత 2 రోజులు ఎవరైనా మిస్ ఉంటే డోర్ టు డోర్ వెళ్ళి ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో పోలియో వ్యాక్సిన్ అనేది అందరు ఎలిజిబుల్ పిల్లలకి అందించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఆదిత్య L1. ఆదిత్య L1 అనే దాన్ని లాంచ్ చేశాము అని మనం 2023 ఇష్యూస్లో చదువుకున్నాం. ఇప్పుడు చూడండి 2024కి వచ్చేటప్పటికి అది ఒక ఆర్బిట్లో ప్లేస్ చేసి దాని యొక్క అబ్జర్వేషన్స్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. కరోనల్ మాస్ ఎజెక్షన్, సోలార్ విండ్, వీటికి సంబంధించి ఏం అబ్జర్వేషన్స్ అనేవి మనం ఆదిత్య L1 నుంచి వచ్చాయో చూద్దాం. ఫస్ట్, ఆదిత్య L1 అంటే ఏంటి? మనం ఇండియా యొక్క మొట్టమొదటి సోలార్ మిషన్, సన్ని స్టడీ చేయడం కోసం మనం పంపించినటువంటిది. దీన్ని L1 ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. అంటే సూర్యుడికి భూమికి మధ్యలో గ్రావిటీ, ఈ రెండింటి యొక్క గ్రావిటీ ఈక్వల్ అయ్యే ప్లేస్ అనేదాన్ని లెగ్రాంజియన్ పాయింట్ అంటాం. అలాంటివి 5 ఉంటాయి. వాటిలో L1 అనే పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ ఆదిత్య L1ని ప్లేస్ చేయడం జరిగింది. మరి ఎంత డిస్టెన్స్ భూమి నుంచి? 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ పర్టికులర్ ఆదిత్య L1ని ప్లేస్ చేశామన్నమాట. ఇందులో కరోనల్ మాస్ ఎజెక్షన్, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సోలార్ విండ్ మీద అని స్టడీ చేయడం, దానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి డివైజెస్ ఉన్నాయి. ఫస్ట్ది ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, పాప అని పిలుస్తాం. ఇదేంటి? సూర్యుడి యొక్క ఔటర్ అట్మాస్ఫియర్లో ఉండే ఎనర్జీ మరియు దాని మాస్ని అనలైజ్ చేయడం కోసం అన్నమాట. సో ఇందులో 2 సెన్సార్స్ అనేవి ఉన్నాయి. అవి హై ఇంటెన్సిటీ మరియు లో ఇంటెన్సిటీ ఎనర్జీని అబ్జర్వ్ చేయగలమన్నమాట. ఇక్కడ చూడండి, ఆదిత్య L1 అనేది మొట్టమొదటి సోలార్ స్పేస్ అబ్జర్వేటరీ. L1 పాయింట్ పెట్టాము. సోలార్ అట్మాస్ఫియర్ని, సోలార్ మ్యాగ్నెటిక్ స్టామ్ని స్టడీ చేయడం కోసం దీన్ని ఇండియా అనేది ప్రయోగించడం జరిగింది. మరి ఇందాక మనం 2 టర్మ్స్ చూసాం, కరోనల్ మాస్ ఎజెక్షన్ వీటిని స్టడీ చేస్తుంది అని. సో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే సూర్యుడి యొక్క ఔటర్ అట్మాస్ఫియర్ నుంచి మ్యాసివ్ ఎరప్షన్స్ అనేవి వస్తాయి. ఏమి ఎరప్ట్ అవుతుంది అంటే సోలార్ మెటీరియల్ ఎరప్ట్ అవుతుంది. ఇక్కడ సూర్యుడి యొక్క కరోనా అనేది దాని యొక్క ఔటర్ అట్మాస్ఫియర్. ఇది సూర్యుడు అనుకుంటే లాస్ట్ లేయర్ కరోనా అని పిలుస్తాం. ఇందులో సోలార్ ఫ్లేయర్స్ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ సడన్గా ఎరప్షన్ అయినప్పుడు హై స్పీడ్తో సోలార్ ప్లాస్మా అంటారు. మనకి హై టెంపరేచర్స్ వద్ద మెటీరియల్ బర్న్ అవుతే ప్లాస్మా స్టేట్కి మారుతుంది. సో ఆ ప్లాస్మా దీన్ని ఇది ఎరప్ట్ చేస్తుంది. సో ఇది హై స్పీడ్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి భూమి యొక్క ఔటర్ అట్మాస్ఫియర్లో జియో అంటే భూమి, మ్యాగ్నెటిక్ భూమి యొక్క మ్యాగ్నెటోస్ఫియర్లో స్ట్రామ్స్ని తీసుకొని వస్తుంది. శాటిలైట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ వీటిని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి సోలార్ విండ్ అంటే ఏంటి? ఇది ఒక కంటిన్యూస్ స్ట్రీమ్. ఇదేమో
అప్పుడప్పుడు సడన్గా వస్తుంది. ఇది కంటిన్యూస్ స్ట్రీము. సో కాన్స్టెంట్గా సోలార్ విండ్ అనేది స్పేస్లోకి వస్తూ ఉంటుంది. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి మేజర్గా. ఇది ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంట్రాక్ట్ అవుతుంది. ఇది జనరల్గా అరోరాస్ అంటాం. పోలార్ ఏరియాస్లో కలర్ఫుల్గా కనిపిస్తాయి స్కైస్. సో అరోరాస్ని ఫామ్ చేస్తుంది. భూమి చుట్టూ మ్యాగ్నెటోస్ఫియర్ ఉండడానికి కూడా ఈ సోలార్ విండే కారణము. సిఎంఈకి సోలార్ విండ్కి డిఫరెన్స్ అర్థమైందా? సో ఇది వచ్చినప్పుడు సోలార్ విండ్ కూడా చాలా ఫాస్ట్గా చాలా హై ఇంటెన్సిటీతో వస్తుంది. సో సిఎంఈస్ అనే సోలార్ విండ్ని కూడా మనకి ఇంపాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇష్యూ, ఇన్సాట్ 3డిఎస్ అనే మిషన్ని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది GSLV F-14 ద్వారా. సో ఇది ఏంటి అసలు ఇంతకీ? GSLV అనేది ఒక లాంచ్ వెహికల్. ఇండియాలో PSLV, GSLV, SSLV అనే మూడు రకాలైనటువంటి ఫంక్షనల్, అంటే ప్రస్తుతం ఫంక్షన్ అవుతున్నటువంటి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. వాటికి ముందు కూడా రెండు స్మాల్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, కానీ అవి ఫంక్షనల్ కాదు. ఈ మూడే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నవి. సో ఇందులో GSLV అనేది అన్నిటికంటే అతి పెద్ద లాంచ్ వెహికల్. 3 స్టేజెస్, భారీ స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, క్రయోజెనిక్ ఫ్యూయల్ని ఇందులో మనం వాడతాము. సో ఈ పర్టికులర్ శాటిలైట్ అనేది ఒక మెటీరియలాజికల్ శాటిలైట్, అంటే వాతావరణాన్ని అబ్జర్వ్ చేసేందుకోసం ఇది. అందుకే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా ఫండింగ్ అనేది చేయబడింది. ఎర్త్ యొక్క సర్ఫేస్ మరియు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఓషనిక్ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఏదైనా మనకి డిజాస్టర్స్ ఆ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ ఇన్సాట్ 3డిఎస్ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని ఓవరాల్గా మెటీరియలాజికల్ శాటిలైట్ అని చెప్తాము. GSLV F-14 ద్వారా లాంచ్ చేశాము. నెక్స్ట్ ఇష్యూ, UVICA 2024, యువికా ఫుల్ ఫామ్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అంటాం. సో స్కూల్ చిల్డ్రన్ని స్పేస్ సైన్స్ టెక్నాలజీ వైపు ఇన్స్పైర్ చేసేందుకు, ఎస్పెషల్లీ క్లాస్ 9 పిల్లల్ని, 2 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్రో సైంటిస్ట్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. వివిధ రకాల యాక్టివిటీస్, క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంటరాక్షన్స్ ద్వారా పిల్లల్లో ఈ స్పేస్ సైన్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ పెంచేందుకోసం యువికా అనే ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇస్రో అనేది ఆర్గనైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, 10,000 జీనోమ్ ప్రాజెక్ట్ అనంట. దీన్ని ఇండియా యొక్క హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్గా పిలుస్తాం. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది ఓవరాల్గా ఇండియాలో ఉన్న వివిధ రకాల పాపులేషన్ గ్రూప్స్ నుంచి 10,000 మంది జెనెటిక్ మెటీరియల్ని, జీనోమ్ అంటే ఒక వ్యక్తి యొక్క ఫుల్ జెనెటిక్ మెటీరియల్ యొక్క మ్యాప్ని జీనోమ్ అని పిలుస్తాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, BHU కూడా డిఎన్ఏ బ్యాంక్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంది. నా కంటెక్స్ట్లో డిఎన్ఏ లాంగ్ చైన్ ఆఫ్ సీక్వెన్స్ కదా, మరి ఇందులో జీన్స్ అనేవి అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. సో ఆ జీన్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని మనం జీనోమ్ మ్యాపింగ్ అనే చేస్తాం. ఆ విధంగా జీనోమ్ మ్యాపింగ్ చేస్తే ఇదిగో ఈ పర్టికులర్ గ్రూప్లో ఈ జీన్ ఇలా పనిచేస్తుంది, ఇంకో గ్రూప్లో ఇంకొకలా పనిచేస్తుంది అని మనం క్లియర్గా చెప్పచ్చు. అలా జీనోమ్ మ్యాపింగ్ అనేది చేస్తాము. దానికోసమే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రెసిషన్ మెడిసిన్లోను జెనెటికల్లీ డిసీజెస్ ఎలా మారుతాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా మారుతుందని స్టడీ చేయడంలోను ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 2020 నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ కింద దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 10,010 జీనోమ్స్ని సీక్వెన్స్ చేయడం జరిగింది వివిధ రకాల ప్లేసెస్ నుంచి. ఇందులో 3 మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా ఈ జీనోమ్ డేటాబేస్ని తీసుకొని రావడం జరిగింది. మరి దీని యొక్క ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటి అంటే, వరల్డ్లోనే మొట్టమొదటి ఎథ్నికల్లీ రిలవెంట్ జీనోమ్ డేటాబేస్ని ఇండియానే తయారు చేయడం జరిగింది. ఇండియాలో పాపులేషన్ డైవర్సిటీ చాలా ఎక్కువ, వివిధ ఎథ్నిక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో అంత ఎథ్నికల్లీ డైవర్స్ జీనోమ్ డేటాని ఇండియా ఈ 1,000 జీనోమ్ ప్రాజెక్ట్ కింద తయారు చేయడం జరిగింది. మరి ఏ విధమైన అప్లికేషన్స్లో ఇందులో వాడతారు, జెనెటిక్ డిసీజెస్ అసలు ఎలా ఉన్నాయి, ఈ జీన్ వల్ల ఏ విధమైన జెనెటిక్ డిసీజ్ ఉంది, ప్రివెంటివ్, దాన్ని తెలుసుకోవడం ద్వారా ముందే ప్రివెంట్ చేయొచ్చు,
జీనోమిక్స్, ప్రెసిషన్ మెడిసిన్ అంటే నా పర్టికులర్ జీన్స్ ఎలా ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి నాకు మెడిసిన్ తయారు చేయొచ్చు. అగ్రికల్చర్లో కావచ్చు, అగ్రికల్చర్లో కూడా ప్లాంట్ జెనెటిక్స్ని స్టడీ చేయడం ద్వారా ఏ విధంగా అందులో ప్రొడక్టివిటీని పెంచవచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో టార్గెటెడ్ డ్రగ్స్ ఆ పర్టికులర్ ఇండివిజువల్కి సూటబుల్ అయ్యేలాగా టార్గెటెడ్ డ్రగ్స్ తయారు చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి అప్లికేషన్స్ దీని ద్వారా ఉన్నాయి. మరి వాళ్ళ వీడియోలో లాస్ట్ టాపిక్ గగన్యాన్ యొక్క క్రూ. మన ప్రైమ్ మినిస్టర్ నలుగురు పైలట్స్ని ట్రైనింగ్ ఎవరైతే గగన్యాన్ మిషన్ కోసం అవుతున్నారో వాళ్ళ పేర్లని వాళ్ళ యొక్క వాళ్ళ మనుషుల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు ఈ నలుగురు ఇండివిజువల్స్ 2024-25లో చేపట్టబోయే మిషనే గగన్యాన్ మిషన్, ఇండియా యొక్క మొట్టమొదటి హ్యూమన్ మిషన్, హ్యూమన్ స్పేస్ మిషన్ అని పిలుస్తాము. ఇది ఒక 3-డే మిషను, మనుషుల్ని స్పేస్లోకి పంపించి మళ్ళీ సేఫ్గా తీసుకొని వచ్చేదన్నమాట. ఇందులో 3 మిషన్స్ చేపట్టబోతున్నాం. ఫస్ట్ 2 మనుషులు ఉండరు, హ్యూమన్ మానవరహిత మిషన్. 3 హ్యూమన్ సహిత అంటే హ్యూమన్ మిషన్ అన్నమాట. ఈ 2 వచ్చే టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసుకుంటాం. మనం ఇందాక వ్యోమ్మిత్ర అనే చదివాం గుర్తుందా? ఈ వ్యోమ్మిత్ర అనేది ఒక హ్యూమనాయిడ్ రోబోట్, హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్. వాటిని ఈ ఫస్ట్ మిషన్స్లో దాన్ని పంపిస్తాం. ఆ తర్వాత 3 మనుషులుండే క్రూని మనం పంపించబోతున్నాము. వీళ్ళ 4 కూడా ట్రైన్ అవుతున్నారు ఈ పర్పస్ కోసం. ఇవి ఈ 2 సంబంధించి ఇంపార్టెంట్ SNT ఇష్యూస్. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.